మొన్న వారం నేను స్టీల్ ప్లాంట్ కొరకు 8 లక్షల కోట్లది 4000 కోట్లకి అమ్మేస్తుంటే ఈరెవరు మాట్లాడినప్పుడు అమరణి నిరాహార దీక్ష మేలో చేశాను, జేడీ గారు వచ్చారు స్టీల్ ప్లాంట్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మరలా నేను చేస్తే ఏ నోటీసు లేకుండా మెడ కాలు చెయ్యి ఎరగొట్టి పోలీసులు నన్ను ఎత్తుకోలేదు. నా ఆరోగ్యం బాగుందంటే కేజీహెచ్లో ట్రీట్మెంట్ చేసుకోమన్నారు. ఇంత అవినీత పోలీసులు దాడులు, ఇంత అక్రమమా మన దేశంలో? చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రికి అయితే ఒక చట్టమా, 12 సెక్షన్లు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లేదా చేస్తే వెంటనే బెయిల్ ఇచ్చేస్తారా? ఇది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, చంద్రబాబు అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒరే ప్యాకేజ్ స్టార్, నీకు ఎంత డబ్బులు ఇచ్చారు చంద్రబాబు నాయుడని ఇప్పుడు రుజువైపోయింది. స్టీల్ ప్లాంట్ కొరకు నేను 3 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తున్నాను, ఒక్కసారైనా వచ్చావా? ఒక్కసారైనా మద్దతు పలికావా? నన్ను అరెస్టు చేసినప్పుడు దాన్ని నువ్వు ఖండించావా? జన సైనికులారా, పవన్ స్టార్ కరవన ప్యాకేజ్ స్టార్ అని మీకు ఇప్పుడైనా రుజువు అయిందా? రండి బయటికి రండి, మన బడు